విశాఖ పెద్దగంట్యాడ మండలంలో దారుణం జరిగింది. అక్కడ గొంతివాని పాలెంలో ఒక బాలికపై కత్తితో దాడికి ప్రయత్నించాడు ఒక ఉన్మాది. అడ్డుకున్న తల్లికి కూడా గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ తల్లి కేకలు వేయడంతో పరారయ్యాడు నిందితుడు సిద్ధు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో బాలికకు నిందితుడు సిద్ధు వేధింపులకు గురి చేసినట్లు సమాచారం. సో నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు పోలీసులు. బెయిల్పై వచ్చి బాలికపై మళ్లీ దాడి చేయబోయాడు నిందితుడు సిద్ధు. అడ్డు వచ్చిన తల్లికి కూడా గాయాలు చేశాడు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు సిద్ధు.